హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రెండు స్పెషల్స్. ఈరోజు లాగ్ వచ్చేసి సమోసా. సమోసా బయట ఎక్కడ చూసినా కానీ చిన్నపిల్లల దగ్గర నుంచి ముసలి వాళ్ళ వరకు కూడా ఇగ్నోర్ పోతుంటుంది. వెంటనే కొనుక్కో తినేస్తూ ఉంటారు. దానివల్ల మనకి గ్యాస్ ప్రాబ్లం వస్తుంది, డైజెషన్ ప్రాబ్లం వస్తుంది ఆయిల్ డీప్ ఫ్రై వల్ల. అదే మనం ఇంట్లో చేసుకుంటే హెల్తీగా టేస్టీగా చాలా చాలా బాగుంటుంది, ఈజీగా చేసుకోవచ్చు కూడా. అది ఎలా చేసుకోవాలో ఇప్పుడు మీరు కూడా ట్రై చేయండి, తప్పకుండా చాలా ఈజీగా ఉంటుంది. ఇప్పుడు చేసి చూద్దాం. దీనికోసం నేను ఒక బౌల్ తీసుకున్నా, 2 కప్స్ మైదా వేస్తున్నాను నేను. మీకు మైదా నచ్చకపోతే 1 కప్ మైదా వేసి 1 కప్పు గోధుమ పిండి వేసుకోవచ్చు. సాల్ట్, దానికి సరిపోయిన సాల్ట్ వేసాను. నెక్స్ట్ కొంచెం ఆయిల్ హీట్ చేసేసి దీంట్లో వేసేసుకొని కొంచెం క్రిస్పీగా వస్తాయి. ఆయిల్ హీట్ చేసేసి దీంట్లో వేసేసాను. దీన్ని మంచిగా కలుపుకోవాలి, ఉండలు లేకుండా మంచిగా కలిపేసుకోండి. ఫ్రెండ్స్, నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద రెడ్ కలర్ బటన్ ఒకటి ఉంటుంది, రెడ్ సబ్స్క్రైబ్ బటన్, దాన్ని క్లిక్ చేయండి. పక్కనే బెల్ వస్తుంది, అది కూడా క్లిక్ చేయండి. నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది. నెక్స్ట్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇలా కలుపుకున్న తర్వాత మొత్తం ఆయిల్ అంతా మంచిగా మిక్స్ అయిపోయేలా కలుపుకోండి. తర్వాత కొంచెం కొంచెం వాటర్ వేసేసుకొని ఇలా మెత్తగా అయ్యే వరకు కలిపేసుకొని లైట్గా తడిపిన క్లాత్ని దాని మీద చుట్టేసుకొని పెట్టేసుకోండి. 1 హాఫ్ అవర్ నానితే చాలా బాగుంటుంది పిండి అనేది. ఇలా పెట్టేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఒక బౌల్ తీసుకొని లోపల స్టఫింగ్ కోసం తయారు చేసేసుకుంటున్నాం. దీంట్లో కొంచెం మనకి ఎంత కావాలనుకుంటే అంత అటుకులు వేసేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి పచ్చిమిర్చి 1 వేసుకొని సరిపోతుంది. నెక్స్ట్ ఉల్లిపాయలు, మనకి అటుకులు ఎన్ని తీసుకుంటామో ఉల్లిపాయలు అన్ని తీసేసుకోండి, చాలా బాగుంటాయి. కొత్తిమీర, పుదీనా సన్నగా తరిగి వేసేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ధనియాల పొడి, జీలకర్ర పొడి. నెక్స్ట్ వచ్చేసి ఉప్పు, సాల్ట్ వేసేసుకోండి, సరిపోను దీనికి సరిపోను వేసేసుకోండి. నెక్స్ట్ పసుపు, ఇది మొత్తం మిక్స్ అయ్యేలా కలుపుకోండి. నెక్స్ట్ కారం వేసుకోలేదండి, తర్వాత వేసేసుకుంటాను నేను. ఇలా కొంచెం పిసుకుతూ కలిపేయండి. అలా అయితే అటుకులు కొంచెం మెత్తపడతాయి, దీనికి పట్టేస్తాయి ఉల్లిపాయలకు, పచ్చిమిర్చికి పట్టేస్తాయి. నెక్స్ట్ కారం అండి, కొంచెం వేస్తే సరిపోతుంది, పచ్చిమిర్చి వేసాం కాబట్టి ఆటోమేటిక్గా టేస్ట్ సరిపోతుంది. చిన్నపిల్లలు కూడా తింటారు కాబట్టి తక్కువగా వేసేసుకోండి. రెడీ అయిపోయిందండి, దాన్ని పక్కన పెట్టేసుకోండి. నెక్స్ట్ ఈ పిండి నానిపోయింది, దీన్ని కొద్దిసేపు 1-5 మినిట్స్ కలిపేయండి. కలిపేసిన తర్వాత మనకి చపాతీ ఉండలు ఎంత చేసుకుంటామో అంతగా చేసేసుకోండి. ఇలా 4 పార్ట్స్గా కట్ చేసుకున్నాను నేను, చపాతి పిండిలా పెట్టేసుకున్నాను. దీనికి కొంచెం పిండి టచ్ చేస్తూ, అంటుకోకుండా పిండి పిండి టచ్ చేస్తూ చపాతీలా వండుకోండి. పల్చగా వస్తుంది, ఇటు కాలనివ్వండి, ఎర్రగా కాలనివ్వద్దు, జస్ట్ 1 మినిట్ కాల్చండి సరిపోతుంది. అది పిండిలా ఉండకుండా అది కొంచెం డ్రై అయ్యే వరకు మాత్రమే. ఇలా అన్ని చపాతీలు ఇలా కాల్చేసుకోండి. చేసుకున్న చపాతీలన్నీ కాల్చి పక్కన పెట్టాయి. కాల్చుకున్న చపాతీలు అన్నీ కూడా స్క్వేర్ షేప్ ఉండేలా మొత్తం నీట్గా అడ్జస్ట్ అన్నీ కట్ చేసుకోండి. అలా స్కేల్ సహాయంతో కట్ చేసుకుంటే ఇంకా నీట్గా ఉంటాయి. మీకు ఎలా వీలైతే అలా కట్ చేసుకోండి. తర్వాత మనకి సమోసా ఎంత సైజులో కావాలో ఆ సైజులో వచ్చేలాగా ఇలా పీసెస్గా చేసేసుకోండి. నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా నీట్గా కట్ చేసేసుకొని ఇలా పక్కన పెట్టేసుకోండి పీసెస్ను. మనం కట్ చేసుకున్న ఈ ఎడ్జెస్, ఎక్స్ట్రా పీసెస్ వేస్ట్గా ఏం పోవండి. ఇవి మంచి స్నాక్ ఐటెం తయారవుతుంది. వీటి చిన్న పీస్ పోవచ్చు, మనం సమోసా చేసుకున్నప్పుడు మిగిలినవే కాదు మామూలుగా కూడా చేసేసుకోవచ్చు. ఇలా చిన్న పీసెస్గా చేసుకొని బౌల్లో తీసుకొని పక్కన పెట్టేసుకోండి. నెక్స్ట్ ఒక బౌల్ తీసుకొని దాంట్లో 2 స్పూన్స్ మైదా వేసుకొని వాటర్ పోసుకుంటూ పేస్ట్లా వచ్చేలా కలుపుకోండి. ఇలా రావాలి, థిక్ పేస్ట్ రావాలి. నెక్స్ట్ మనం తయారు చేసేసుకున్న కట్ చేసుకున్న పీసెస్ ఉన్నాయి కదండి, సమోసా పీసెస్, ఆ పీసెస్ తీసుకొని ఇలా మడత పెట్టుకోండి. సగానికి మడత పెట్టేసుకోండి. మడత పెట్టేసుకొని ఆ పేస్ట్ని అంటించండి, ఫింగర్తో ఇలా అంటించేయండి. ఇది అడ్జస్ట్ అంటిస్తే రావడానికి అవకాశం ఉండదు, కోన్లా రెడీ అవుతుంది. ఇలా కోన్లా మడత పెట్టేసుకోండి. ఇది చూస్తుంటే ఈజీగా అనిపిస్తుందండి, చేస్తుంటే రాదు. మీరు ట్రై చేయాలి, 2-3 టైమ్స్ ట్రై చేస్తుంటే వచ్చేసింది. ఇలా కూర్చుకోండి గట్టిగా. నెక్స్ట్ ఆ ఎడ్జెస్ కూడా మొత్తం
ఆ క్రీమ్ను రాసేసి మనకి సమోసాలా వచ్చేలాగా మడత పెట్టేసుకోండి. ఇలా ఇలా నీట్గా మడత పెట్టేసుకోండి. ఇంకోటి కూడా చూపిస్తున్నాను. ఇలా ఆఫ్ పార్ట్కి మీరు మర్చిపోండి, కరెక్ట్గా వస్తుంది మీకు, చాలా ఈజీగా వస్తుంది. ఆఫ్ పార్ట్ మర్చుకుంటే కరెక్ట్గా వస్తుందండి. మీరు పైన కూడా క్రీమ్ రాసుకుంటే ఏమవుతుందంటే ఓపెన్ అవ్వకోకుండా ఉంటుంది. ఫస్ట్ టైం చేసినట్టయితే పైన కూడా క్రీమ్ రాసేసుకోండి డౌట్ అనిపిస్తే, లేదంటే స్టఫింగ్ అనేది బయటకు వచ్చేసి ఆయిల్ అంతా అవుతుంది. ఇలా నీట్గా మడత పెట్టేసుకుని సమోసా రెడీ అయిపోయింది. ఇలా రెడీ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టేసి ఆయిల్ హీట్ చేసుకోండి. సమోసా ఎప్పుడైనా కానీ సిమ్లో కాలిస్తేనే కరెక్ట్గా ఉంటాయండి. బాగా హీట్ పెట్టి కాలిస్తే ఒక్కసారిగా మాడిపోయినట్టుగా అయిపోతే టేస్ట్ కూడా అస్సలు ఉండవు. కాబట్టి ఎప్పుడైనా కానీ సమోసాని సిమ్లో పెట్టి కాల్చుకోండి, మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు కాల్చేసుకోండి. ఇలా మంచి కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. నెక్స్ట్ తీసేసుకుని మనకు ఎడ్జస్ మిగిలిన ఎడ్జస్ ఉన్నాయి కదండి, అవి కట్ చేసుకున్నాం కదా పీసెస్, చిన్న పీసెస్గా అవి కూడా వేయించుకుందాం. ఇప్పుడు అవి చాలా క్రిస్పీ క్రిస్పీగా ఉంటాయి, చాలా టేస్టీగా ఉంటాయి. అవి కూడా వేసేసుకున్నాను, చూడండి ఎలా ఉంటాయి. ఇవి చాలా చాలా బాగుంటాయి, చిన్నపిల్లలకి ఈవినింగ్ స్నాక్స్లా ఇస్తే చాలా చాలా ఇష్టంగా తింటారు. నెక్స్ట్ చిన్నపిల్లలే కాదండి, పెద్దవాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు, చాలా బాగుంటాయి. ఇవి స్టోర్ చేసుకోవచ్చు, ఒకసారిగా చేసేసుకొని మనకు సమోసా చేసినప్పుడే కాదండి, నార్మల్ టైంలోనైనా కానీ ఇలా చేసేసుకొని స్టోర్ బాక్స్లో పెట్టేసుకుంటే, స్టోర్ చేసేసుకుంటే 15 days 20 days వరకు ఉంటాయి. పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్లా ఇవ్వచ్చు. ఇవి మైదా పిండి హెవీ అనుకున్నప్పుడు, మీరు ఫ్యాట్ అనుకున్నప్పుడు తప్పకుండా గోధుమ పిండితో చేసుకోవచ్చు. గోధుమ పిండితో కూడా సేమ్ వస్తాయండి, చాలా బాగుంటాయి బిస్కెట్స్ వరకు. ఇలా చేసేసుకొని మనకి ఏ షేప్ కావాలంటే ఆ షేప్ కట్ చేసేసుకొని ఇలా చేసుకొని పక్కన పెట్టేసుకోండి. పచ్చిమిర్చి అండి, కొన్ని పచ్చిమిర్చి తీసుకొని పిన్నీస్తో ఘాట్లు పెట్టేసుకోండి, ఎందుకంటే పేలుతాయి అవి. మనకు సమోసాలోకి పచ్చిమిర్చి చాలా చాలా బాగుంటాయి. ఇవి కూడా ఆయిల్లో వేసేసి వేయించుకోండి, ఎన్ని కావాలంటే అన్ని. ఇలా ఏగే వరకు ఉంచేసుకోండి. ఇలా వేయించుకొని తీసుకొని దీని మీద ఉప్పు చల్లుకోండి, వెంటనే వేడి మీదనే ఉప్పు చల్లుకోండి, చాలా చాలా బాగుంటాయి. సర్వ్ చేసేటప్పుడు ఇలా పెట్టేసుకోండి. సమోసాతో పాటుగా ఈ పచ్చిమిర్చి తింటే చాలా చాలా టేస్టీగా ఉంది. సమోసా రెడీ అయిపోయాయండి, చూడండి. సమోసాతో పాటుగా మనకి ఈవినింగ్ స్నాక్ ఐటెం కూడా రెడీ అయిపోయింది, చాలా చాలా బాగుంటాయండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి కామెంట్ చేయండి ఎలా ఉన్నాయో.